ఎప్పుడు పురుష ప్రయత్నమే మంచిది, పూర్వజన్మ కర్మని పాత కర్మని నమ్ముకుని కూర్చోవద్దు అని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుగా నొక్కి చెబుతున్నాడు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అంటే ప్రస్తుత కర్మ, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు, దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అయినా ఒక్కోసారి ఫలితం సరిగ్గా రాకపోవచ్చు, దానికి కారణం కూడా చెబుతున్నాడు. మనందరి కోసం ధర్మరాజు శాంతి పర్వంలో భీష్ముడిని ఒక ప్రశ్న వేస్తాడు, పురుష ప్రయత్నం గొప్పదా దైవానుగ్రహం గొప్పదా అది చెప్పండి అంటాడు. ఇప్పటికీ మనలో చాలామందికి సందేహం ఇది. అశోక్ గారు కర్మ సిద్ధాంతం మీద మాట్లాడితే బాగుంటుంది అనగానే నన్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం మీద మాట్లాడమని అడిగిన మొగాళ్ళు ఎడజన ఒక్కడే ఉన్నావు, నీకు నమస్కారం అని చెప్పాను. చాలా మంచి అంశం, నేను చూస్తున్నా ఎంతో కాలం బట్టి వాతలెట్టాలని పెట్టేస్తానులే మీ ఊర్లో అన్నాను. మనకి వాతలెట్టడం చులకలేయడం అంటే సరదా, అజ్ఞానం పోగొట్టాలి కదా. ఏ కర్మ గురించి మాట్లాడుతున్నారు? ప్రస్తుత కర్మ. భగవద్గీతలో కర్మయోగం ఉంది, మీరు చదువుకోండి, తాత్పర్యాలు చూడండి. అంత ప్రస్తుత కర్మ గురించి చెప్పండి, పూర్వజన్మ కర్మ గురించి కర్మయోగంలో ఒక మాట చెప్పలేదు. మరి కర్మ అంటే పూర్వజన్మ కర్మ అంటారేంటి అర్థం లేకుండా ప్రస్తుత కర్మ. దాన్ని ఇంకా భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు కుండ బద్దలు కూడా చెప్పాడు, రెండిట్లో ఏది గొప్పదని నన్ను అడుగుతున్నావు, అడిగావు కాబట్టి చెబుతున్నా. వినము ఉద్యోగము రెంటి ఎందు పరము ఉర్వీనాథ ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగ ఫలసిద్ధులు చేకురు. ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగ ఫలసిద్ధులు చేకురు. పౌరుషంబునకు ఒక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్వందంగరానేక అప్పని దైవోపగతంబుగా గనుట భూపాలార్ఘ వృత్తంబగున్. ఎంత పెద్ద మహారాజుకైనా సరే, మామూలు మనిషికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుందయ్యా. ఉద్యోగము రెంటి ఎందు పరము. ఉద్యోగం అంటే జాబ్ కాదు, భారత కాలం నాటికి ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థం. భారతంలో ఉద్యోగ పర్వం అని ఒక పర్వం ఉంది, ఐదో పర్వం. అంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. శ్రీకృష్ణుడు రాయబార ప్రయత్నం, ఉలూకుడు రాయబార ప్రయత్నం, కర్ణుడికి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళడం రాయబార ప్రయత్నం, కుంతి కర్ణుడి దగ్గరికి వెళ్ళడం అదో రాయబారం, సంజీవుడు రాయబారం. మొత్తం ఈ రాయబారాలు యుద్ధాన్ని మానిపించడానికి కానీ రెచ్చగొట్టడానికి కానీ చేసిన ప్రయత్నాలన్నీ ఆ పర్వంలో జరిగాయి. దాన్ని ప్రయత్న పర్వం అనడానికి ఉద్యోగ పర్వం అన్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. అలాగే ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబ్ చేయడం ఇది మెనస్ అనకూడదు, ఆడాళ్ళైనా జాబ్ చేయొచ్చు. జాబ్ గురించిన మాట కాదు ఇది, ప్రయత్నం చేయడం మనిషి లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే అర్థం, మగాళ్ళందరినీ జాబు చేయమని ఆడాళ్ళని మానేయమని కాదు. ఎక్కడ ప్రయత్నం చేయడం మనిషి లక్షణం. ప్రయత్నం చేయండి, ఏమీ చేయకుండా ఆకాశం నుంచి అలా ఊడిపడతాయి. విను ఉద్యోగము రెంటి ఎందు పరము ఉర్వీనాథ. ఉర్వీనాథుడవైన ధర్మరాజా రెండిట్లోకి దైవానుగ్రహం పురుష ప్రయత్నం రెండిట్లోకి. పురుష ప్రయత్నం గొప్పదని చెప్పాడండి భీష్ముడు సొంతంగా. ఆయనే భక్తుడు కదా, ఆయనకి దైవభక్తి లేదా? విష్ణు సహస్రం చెప్పింది ఆయనే కదా. దైవానుగ్రహం గొప్పది, దేవుణ్ణి నమ్ముకో అని చెప్పలా. పురుష ప్రయత్నం చేయి, నీ ప్రయత్నం అదే గొప్పది. రెంటి ఎందు పరము. ఉద్యోగవంతులకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకురు. ప్రయత్నం చేసేవాడికి దైవ సహాయం ఉంటే ఫలితం కలుగుతుంది. అంటే ప్రయత్నం మన చేతుల్లో ఉంది, ఫలితం దైవం చేతుల్లో ఉంది అది గ్రహిస్తే సార్. రైతు విత్తనాలు నాటాలి, విత్తనాలు నాటకుండా దేవుడు ఆ కరుణించు. ఏం కరుణించమంటావు నువ్వు? నాటలేదే, వర్షం కురిపిస్తే బురద ఉంటుంది, అక్కడ మొక్కలు రావు. నువ్వు దాన్ని ఇరసాలు తీసి పొలం దున్ని విత్తనాలు నాటితే అప్పుడు వర్షం కురిస్తే ప్రయోజనం ఉంటుంది. వర్షం కురిపించడం అనేది ప్రకృతి శక్తుల మీద ఆధారపడింది. రైతు ప్రార్థించినంతలో వర్షం రాదు, ఈయనేం చేయలేడు. కానీ విత్తనాలు నాటడం అనేది ఈయనే చేయాలి కదా. ఇంట్లో ఏ పనైనా మన ముందు ప్రారంభించాలి కదా. ప్రారంభించకుండా కూర్చుని నేను పూజ చేస్తానంటే దేవుడికి పని ఏమిటి? మన ఇల్లు ఊడవడం, మన బట్టలు ఉతకడం దేవుడికి పని, మనమే చేసుకోవాలి. ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు దైవ సహాయం నీకు లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుందండి? చిన్న చిన్న పనుల గురించి అంత ఇదక్కల. కానీ ఒక అసాధ్యమైన పని లేదు, పెద్ద పని ఏదైనా ఉద్యోగ ప్రయత్నం, వివాహ ప్రయత్నం లాంటివి గొప్పవే కదా, పెద్దవే కదా. ఒక వ్యాపారం తలపెట్టాం, దాంట్లో ఏం జరుగుతుందో అని కొంచెం భయం ఉంది. అప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నంతసేపు మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం మీ ఇష్టదేవాన్ని స్మరించండి. మీ సంసారాలు బాగుంటాయి, మీ ఉద్యోగాలు బాగుంటాయి, మీ వ్యాపారాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా. ఈ దైవస్మరణ చేయడం ఎలాంటిదంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయడం లాంటిది. సెల్ ఫోను 100,000 రూపాయలు ఫోన్ కొన్నా సరే 100 రూపాయలు వైర్ లేదే పనిచేయదమ్మా. ఇది 100 రూపాయలే, అది 100,000. కానీ ఈ తోక లేదే పనిచేయదు ఎక్కడ. హనుమంతుడు ఎంత గొప్ప దేవుడైనా కానీ తోక లేకపోతే హనుమంతుడు అంటే ఒప్పుకో, మనం తోకేదని అడుగుతాం.
తోక వల్ల ఆయనకి పెద్ద ప్రయోజనం ఏం లేదు, పైగా నష్టం వచ్చింది, వాళ్ళు అంటించారు అనవసరంగా, తోక లేకపోతే అంటించేవారు కాదేమో, ఆయన పెద్ద ప్రయోజనం ఏం కలగల. కానీ కోత అన్నాక తోక ఉండాలంతే, సెల్ ఫోన్ అన్నా కూడా ఓ తోక ఉండాలంతే. కానీ తోక ముఖ్యం, ఎంత పెద్ద ఫోన్ అయినా ఛార్జింగ్ చేయాలి కదా, అలాగే ఏ పని జరగాలన్నా ఛార్జింగ్ చేయాలి, ఆ ఛార్జింగే నమశివాయ. ఎందుకంటే నీకు ఆందోళనగా ఉంది, చిన్న చిన్న పనులు ఏదో చిన్న ప్రతి పని మనిషి రాకపోతే నమశివాయ కాదు, అందుకంటే పని మనిషి పని మనిషి అంటే వస్తుంది అది, దానికే ఫోన్ చేస్తే దానికి ఎందుకు నమశివాయ పని లేక. ప్రతి చిన్నదానికి కంగారు పడిపోకూడదు. కంగారు పడే విషయాలు కొన్ని, ఆరోగ్యాలు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రిలో పేషెంట్ పడుకుని ఉన్నాడు, తల్లో తండ్రో భర్తో భార్యో ఎవరో, మనం అక్కడే కూర్చున్నాం, ఏం చేయాలో తెలియదు. ఏమి చేయొద్దండి, డాక్టర్ గారు చూసుకుంటున్నారు, మీరు భగవంతుడిని స్మరించండి. 6 నెలల్లో తగ్గే జబ్బు 3 నెలల్లో తగ్గుతుందమ్మా, అనుమానం ఏం లేదు, భగవంతుడు దయ్యటువంటి. పైగా ఆసుపత్రిలో ఎప్పుడు చిన్న చిన్న గదులు ఉంటాయి, ఐసీయూ అయితే మరీ చిన్నది ఉంటుంది. మనం చేస్తున్న నామస్మరణ యొక్క వైబ్రేషన్ తరంగాలు ఉన్నాయే, అవి ఆ గదంతా వ్యాపించి ఆ రోగికి సర్వసుఖాలు చేకూరుతాయి. అనుమానం ఎలా, భగవత్ స్మరణ అంత గొప్పది. మనం చేయగలిగిన పనేది, అక్కడ కూర్చుని ఊరికే ఇది చేయడం మానేసి, ఇదే రోగం వచ్చి మా మేనత్వ కావడం పోయింది, ఇప్పుడు ఈ శుభవార్త చెప్పాలి వాడికి, మనతో పాటు ఇంకోటి వస్తాడు అక్కడ మాట్లాడ, ఎంతసేపు ఈ క్యాన్సర్ గురించే మాట్లాడతారు ఆ పేషెంట్స్ అక్కడ పెట్టుకుని. ఆవిడ ఎప్పుడో 6 నెలల తర్వాత పోయేది, రేపే పోతుంది ఆవిడ ఇవన్నీ విని. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, కనీసం భాగవతంలో పద్యాలు చదవరాదా, ఎందుకు వచ్చిన గోళ ఇక్కడ. ఈ క్యాన్సర్ వార్తలు, దాని గురించి డబ్బు ఖర్చు పెట్టినవి, విదేశాలు వెళ్ళినవి, అయినా పనిచేయనివి, ఇవన్నీ చెప్పాలండి అక్కడ. మన ప్రయత్నం నెరవాలంటే ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరును. దైవ బలం ఉంటే అది ఫలిస్తుంది, ఫలితం అనేది దేవుడి మీద ఆధారపడింది, ప్రయత్నం మన మీద ఆధారపడిందిగా. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు భగవద్గీతలో. నీ పని నువ్వు చేయవయ్యా, ఫలితం నేను చూసుకుంటా. శ్రుతాయుడితో ఇందాక చెప్పిన కథలో శ్రుతాయుడితో అర్జునుడు యుద్ధం చేశాడు, మానలేదు, కాబట్టి కృష్ణుడు మధ్యలో లేచి ఆ ఆయుధాన్ని తాను భరించి ఆయన్ని కాపాడాడు. ఈయన యుద్ధమే చేపతే కాపాడతాడా, ఇంకో రహస్యం. ఇంతగా అర్జునుడిని కాపాడినవాడు అభిమన్యుడిని ఎందుకు కాపాడలేదండి, మనలో మనమాటమ్మా. అర్జునుడుకున్న భక్తి అభిమన్యుడికి లేదు, కృష్ణుడి మీద కాదు, ఏ దైవం మీద అంత విశ్వాసం ఉన్నట్టు కనపడదు. ఆయన చూస్తే చాలా ఆవేశపరుడు, ఆయన ఆవేశపరుడు. అభిమన్యుడు యుద్ధానికి బయలుదేరి పద్మవ్యూహాన్ని, పద్మయూహం పద్మయూహం ఉంటారు, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. వ్యాసభారతంలో ఎక్కడా పద్మవ్యూహం అనే మాట లేదు, చక్రవ్యూహం అది, చక్రాకారంలో వ్యూహం అది, పద్మవ్యూహం లోకంలో ప్రచారంలోకి వచ్చింది. కానీ వ్యాసభారతంలో చక్రవ్యూహం అని ఉంది, అది ఆ చక్రవ్యూహాన్ని దాటుకుని అభిమన్యుడు లోపలికి ఎడుతుంటే సారథి ఉన్నాడు, ఎవడు, సుమిత్రుడు ఆయన పేరు, ఆయన అర్జునుడికి సారథి. ఆయన వయస్సు 80 ఏళ్ళు, పెద్దవాడు. ఆయన చెప్పాడు అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే, పోనే ద్రోణాచార్యుడి దగ్గరికి పోనే, ద్రోణాచార్యుడు తప్పితే ఇంకెవరు దొరకలే నీకు ఇక్కడ, ఆయన ఎక్కడ నువ్వెక్కడ, ఆవేశం. ఈయన 16 ఏళ్ళు, ఆయనకు 100 ఏళ్ళు ఉన్నాయి, అక్కడ పెద్ద మహాపండితుడు, ఆయన ధనుర్విద్యులు ఆయన మించి వీళ్ళ బాబుకు చదువు చెప్పాడు ఆయన, ఆయనతోనండి, ఆవేశం. ద్రోణాచార్యుడి దగ్గరికి పోనంటే పాపం సారథి అన్నాడు అభిమన్యు, చిన్న కుర్రాడివి, తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను, మీ నాన్నగారికి సారథిని, ద్రోణాచార్యులతో పెట్టుకోక మట్టి అయిపోతావు. ముందు చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వికర్ణుడు సకర్ణుడు వీళ్ళని చూసుకుందాం సంగతే, సైంధవుడు గీంధవుడు వీళ్ళని లేపేద్దాం. అంటే నీకేం తెలుసు నా పరాక్రమం, ద్రోణాచార్యులు కాదు కృష్ణార్జునులే స్వయంగా ఎదురు వచ్చినా నా చేతిలో మరణించడం ఖాయమన్నాడమ్మా. ఈ మాట అభిమన్యుడు అనొచ్చా, వాణ్ణి దేవుడు కాపాడతాడా, తండ్రిని భగవత్స్వరూపుడైన మేనమామను పట్టుకుని వాళ్ళు ఎదురున్నా సరే ఈవేళ అయిపోతారంటాడా. పొగరు, పొగరు అంత పని చేయిస్తుంది, ఆ పొగరు సాయంత్రానికి లేపేసింది. అర్జునుడు ఇలా ఎప్పుడూ మాట్లాడలా, అందుకని భక్తుణ్ణి కాపాడతాడమ్మా, భగవంతుడు భక్తి లేనివాడిని కాపాడ్డు, అనుమానం ఏమీ లేదు అక్కడ, ఆయనకేమో చుట్టరేఖలు లేవు ఇక్కడ.